తెలుగు అకాడమీ స్కామ్లో దర్యాప్తు వేగవంతమైంది. ఇంటి దొంగల పనేనని ప్రాథమికంగా నిర్ధారించారు సీసీఎస్ పోలీసులు. బ్యాంకు అధికారులతో చేతులు కలిపి నిధులు కాజేసినట్లు గుర్తించారు. ఇప్పటి వరకు 71 కోట్లు దారి మళ్లించి కాజేసిన నిందితులు ఈ కుంభకోణానికి సంబంధించి 3 కంప్లైంట్స్ ఇచ్చారు తెలుగు అకాడమీ డైరెక్టర్ సోమిరెడ్డి. ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మాయమైన నిధులు ఎక్కడికి తరలించారు అన్న అంశంపై విచారణ జరుపుతున్నారు పోలీసులు. నిధుల గోల్మాల్పై అకాడమీ, బ్యాంక్ అధికారుల ప్రమేయం ఉన్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అకాడమీలోని 3 ఉద్యోగుల పాత్రపై ఆరా తీస్తున్నారు. యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఆర్బీఎల్, అగ్రసేన్ బ్యాంక్ ప్రతినిధులను గురువారం విచారించిన పోలీసులు ఇవాళ మరోసారి బ్యాంక్ అధికారులను, అకాడమీ ఉద్యోగులను ప్రశ్నించనున్నారు. తెలుగు అకాడమీకి సంబంధించిన ఫిక్స్డ్ డిపాజిట్ల అక్రమాలను నిగ్గు తేల్చేందుకు 3 సభ్యులతో కూడిన శాఖాపరమైన కమిటీని ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. ఈ కమిటీలో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషనల్ ఒమర్ జలీల్, అకౌంట్స్ ఆఫీసర్ రాంబాబు, జాయింట్ డైరెక్టర్, కమిషనర్ కాలేజీ ఎడ్యుకేషన్ యాదగిరి సభ్యులుగా ఉన్నారు. 2 అక్టోబర్లోగా ఈ కమిటీ విచారణ జరిపి ప్రాథమిక నివేదికను ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. హిమాయత్ నగర్లో తెలుగు అకాడమీ దశాబ్దాలుగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఉమ్మడి ఆస్తుల జాబితాలో ఉన్న తెలుగు అకాడమీ నిధులను ఆంధ్రప్రదేశ్కు పంచాలంటూ ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలుగు అకాడమీలో ఉన్న 213 కోట్ల రూపాయల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాటా 125 కోట్లు ఇవ్వడానికి అకాడమీ సిద్ధమైంది. భవనాలు, నగదు వివరాలను లెక్కిస్తుండగా వివిధ బ్యాంకులతో పాటు యూబీఐ, కార్వాన్, సంతోష్ నగర్ శాఖల్లో 43 కోట్ల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయని తేలింది. వీటిని గడువు తీరక ముందే తీసుకోవాలని అకాడమీ అధికారులు నిర్ణయించారు. అయితే 43 కోట్ల రూపాయలు విత్డ్రా చేసేందుకు ప్రయత్నించగా అసలు బ్యాంకులో డబ్బులు లేవని తేలింది. తెలుగు అకాడమీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా కొలీగ్ శివాలయ ద్వారా అందిస్తారు. శివ, చెప్పండి. రైట్ తేజస్వి, తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఈ తెలుగు అకాడమీ స్కామ్ అనేది కొంత చిత్రీయాంశమైందని చెప్పుకోవచ్చు. ఇంటి దొంగల పని అంటూ కూడా ఇప్పటికే ప్రాథమికంగా సీసీఎస్ పోలీసులు కూడా నిర్ధారించినటువంటి పరిస్థితి. ఈ స్కామ్ లో ప్రస్తుతం దర్యాప్తును అయితే సీసీఎస్ పోలీసులు వేగవంతం చేశారు. మొత్తం బ్యాంక్ అధికారులతో చేతులు కలిపి దాదాపుగా 71 కోట్ల రూపాయల వరకు నిధులు కాజేసినట్టయితే వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి. టోటల్ గా 71 కోట్లు అయితే దారి మళ్ళాగి అంటూ కూడా ప్రస్తుతానికి వార్తలు బయటికి వస్తున్నాయి. ఇంకా ఇంత పెద్ద అమౌంట్ బయటికి వెళ్ళింది అంటే ఖచ్చితంగా కూడా ఇంటి దొంగల పని ఉందంటూ కూడా సీసీఎస్ పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. ఆ కోణంలోనే ప్రస్తుతం వాళ్ళు దర్యాప్తు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం కుంభకోణానికి సంబంధించి 3 కంప్లైంట్స్ అయితే తెలుగు అకాడమీ చైర్మన్ డైరెక్టర్ సోమిరెడ్డి అయితే ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుకు సంబంధించి కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులే ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక మాయమైనటువంటి నిధులు ఎక్కడికి తరలించారు అన్న అంశం మీద కూడా పోలీసులు అయితే విచారణ జరుపుతున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి నిధుల గోల్మాల్తో తెలుగు అకాడమీ అలాగే బ్యాంకు అధికారుల ప్రమేయం అయితే ఉంది అన్నది పోలీసులు కొంత నిర్ధారణకు కూడా వచ్చినట్టు తెలుస్తుంది. అటు అకాడమీలోని 3 ఉద్యోగుల పాత్రపై కూడా ఆరా తీస్తున్నారు. అలాగే యూనియన్ బ్యాంకు, కెనరా బ్యాంకు, ఆర్బీఎల్ అలాగే అగ్రసేన్ బ్యాంక్స్ సంబంధించి కూడా ప్రతినిధులను గురువారం విచారించినట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. ఇవాళ మరోసారి బ్యాంక్ అధికారులను అలాగే అకాడమీ ఉద్యోగులను కూడా ప్రశ్నించనున్నట్టయితే తెలుస్తుంది. ఇక అకాడమీకి సంబంధించినటువంటి ఫిక్స్డ్ డిపాజిట్లు అక్రమాలు నిగ్గు తేల్చేందుకైతే 3 సభ్యులతో కూడినటువంటి శాఖాపరమైనటువంటి కమిటీని కూడా ప్రభుత్వం నియమించిన సంగతి మనకి తెలిసిందే. ఈ కమిటీలో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషనల్ అలాగే ఒమర్ జలీల్, అలాగే అకౌంట్స్ ఆఫీసర్ రాంబాబు, జాయింట్ డైరెక్టర్, కమిషనర్ కాలేజ్ ఎడ్యుకేషన్ యాదగిరి సభ్యులుగా ఉన్నారు. 2 అక్టోబర్లోగా ఈ కమిటీ విచారణ జరిపి ప్రాథమిక నివేదిక ఇవ్వాల్సిందిగా కూడా ఆదేశాలు జారీ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక మొత్తం ఈ వ్యవహారం అయితే రాజకీయంగా కూడా కొంత రగడ సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. అటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం అయితే దీని మీద తీవ్ర స్థాయిలో మండిపడుతున్నటువంటి పరిస్థితి. లక్ష్మీపార్వతి చైర్మన్ గా అయిన తర్వాతే
ఈ మొత్తం గందరగోళం జరిగిందంటూ కూడా అటు తెలుగుదేశం పార్టీ కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఎక్కడ కూడా లక్ష్మీ పార్వతి మీద కానీ ఇంకొకరి మీద కానీ కేసు అయితే నమోదైనటువంటి సిచ్యువేషన్ ఏమీ లేదు. కాకపోతే అంతర్గతంగా లోపల ఉన్నటువంటి ఉద్యోగులే ఈ పని అయితే చేసినట్టున్నారంటూ కూడా అటు పోలీసులు అయితే అనుమానిస్తున్నటువంటి పరిస్థితి. ఆ కోణంలోనే ప్రస్తుతం దర్యాప్తు అయితే జరుగుతుంది. అటు బ్యాంక్ అధికారులు ఇటు అకాడమీలో ఉన్నటువంటి ఉద్యోగులు వీరిద్దరూ కూడా కుమ్మక్క ఈ పని చేసినట్టయితే వార్తలు ఉన్న నేపథ్యంలో ఆ కోణంలోనే ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే కొంతమందిని విచారించారు, మరికొంతమందిని కూడా విచారించే అవకాశం అయితే ఉంది తేజస్వి. ఓకే రైట్, థ్యాంక్ యూ శివ. గచ్చిబౌలి స్టేడియంలో క్రీడాకారులు